గ్రేటర్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ సిద్ధమైంది. అధికారులు దగ్గరుండి మరీ అన్ని పకడ్బందీగా ఉండేటట్లు చూసుకున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి దినకర్ మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు దినకర్. మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కొత్త కార్పొరేటర్ల కోసం కౌన్సిల్ హాల్ ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కౌన్సిల్ హాల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు ఎక్సెప్షియో మెంబర్లకు సంబంధించినటువంటి సీటింగ్ విధానం వేయడం జరిగింది. దాదాపు 67 మందికి సంబంధించినటువంటి ఎక్సెప్షియో సభ్యులకు అందరికీ కూడా ఇక్కడ ముందర మేయర్ సీట్ ఏదైనా ఉందో దానికి రైట్ సైడ్ ప్రాంతంతో పాటు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మే ఎక్సెప్షియో సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తం 67 మంది ఎక్సెప్షియో సభ్యులు ఉన్నటువంటి కౌన్సిల్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క బ్లూ రిబ్బన్ తీసుకుంటే ఈ బ్లూ రిబ్బన్కి ముందర ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఎక్సెప్షియో సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువైపు అంటే మేయర్కి రైట్ సైడ్ ప్రాంతం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు 99 మంది కూడా కూర్చోడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు. అటువైపు ఎంఐఎం పార్టీ తరఫున 44 మంది, ఇక టీడీపీ తరఫున ఒకరు, కాంగ్రెస్ తరఫున 2, బీజేపీ తరఫున 2 వార్డుల్లో విజయం సాధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సీటింగ్ ఉండేలా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాహుల్ బజ్జా ప్రిసైడింగ్ అధికారి కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరూ సభ్యులు మొత్తం అంతా 11 గంటలకంతా ఇక్కడికి రావాలని చెప్పి హాజరు కావాలని చెప్పడం జరిగింది. కోరం 109 ఏదైతే ఉందో అంటే మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి కోరం 109 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 11 గంటలకు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పార్టీలకు కూడా విప్ను జారీ చేయడం జరిగింది. ఆయా పార్టీలకు విప్ జారీ చేయడం జరిగింది మొత్తం అంతా ఇక్కడ రావాలని. ఎక్సెప్షియో సభ్యుడు ఒకరు మేయర్ని రికమెండ్ చేస్తారని, అలాగే డిప్యూటీ మేయర్ని కూడా రికమెండ్ చేస్తారని కూడా జీహెచ్ఎంసీ ప్రోటోకాల్ యాక్ట్ ప్రకారం వెళ్తామని కూడా ఇప్పటికే రాహుల్ బొజ్జా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం ఎక్సెప్షియో సభ్యుల్లో 67 మంది ఉంటే అందులో దాదాపు రాజ్యసభ సభ్యులు 10 మంది ఉన్నారు, అలాగే లోక్సభ సభ్యులు 4 ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫునటువంటి మొత్తం అంతా ఎమ్మెల్యేలు కూడా ఇందులో హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలంతా కలిపి అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అంతా కలిపి 25 మంది ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీలు 29 మంది ఉన్నారు. మొత్తం 67 మందికి సంబంధించినటువంటి ఎక్సెప్షియో సభ్యులంతా కూడా హాజరవుతారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే కొద్దిమంది రావచ్చు రాకపోవచ్చు. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికార పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పార్టీ తరఫున కూడా విప్ జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఈ యొక్క ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో, ఈ కౌన్సిల్ హాల్లో దాదాపు సమావేశం జరిగి 1.5 ఏడాది ముగిసింది. దాదాపు 2014 డిసెంబర్ 4 గతంలో ఉన్నటువంటి పాలక మండలి యొక్క సమయం ముగిసింది. తర్వాత 1.5 ఏడాది తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. మొన్న జరిగినటువంటి ఫలితాల మూలంగా కార్పొరేటర్లంతా కూడా ఇక్కడికి వచ్చి మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి యొక్క మేయర్ని ఎంపిక సంబంధించినటువంటి ఓటింగ్లో పాల్గొంటారు. ఈ ఓటింగ్ విధానం కూడా చేతులెత్తి చూపించే విధంగా ఇక్కడ ప్రక్రియ సాగుతుందని చెప్పి ఇప్పటికే కలెక్టర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రతాప్తో దినకర్, ఎన్టీవీ హైదరాబాద్.